హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ టీవీ. ఈరోజు మంది వచ్చేసి ఆ పొలిటికల్ గా కొంచెం మాట్లాడడానికి రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇది మొన్న మేదర్మెట్లో జరిగిన సిద్ధసభకి జనాలందరినీ చాలా బలవంతంగా కొట్టి తరలించారన్నారు, ఎంత మాత్రం అవసరం ఇది? అది చాలా తప్పండి. ఇది స్కూల్కి వర్కింగ్ డేస్లో సెలవులు ఇచ్చేసి ఆ స్కూళ్ళు అందరిని బంద్ చేసి స్కూల్ బస్సులన్నీ పట్టుకుని వెళ్ళటం ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు ఈడు పెడుతున్నాడు, చంద్రబాబు, పవన్ పెడుతున్నాడు, మోడీ పెడుతున్నాడు, అమిత్ షా పెడుతున్నాడు, ఈడు రేవంత్ రెడ్డి పెడుతున్నాడు, ఈడు ఆవిడ కేసీఆర్ కూడా పెట్టాడు. ఇవాళ మీరు ఎవరైనా స్కూల్ బస్సులు పెట్టుకెళ్ళారా? లేదు కదా, చెప్పండి. మీరు స్కూల్ సెలవేసి స్కూల్ బస్సులు పట్టుకెళ్ళారా? లేదు. వీడు ఒక్కడే అలా పట్టుకెళ్ళడం తప్పు కదా? తప్ప కాదు, తప్పే, చాలా తప్పు అండి. అది ఎంచేదండి, స్కూల్ సెలవులు ఇచ్చేయండి వారికి. వీడు సెలవు ఇచ్చేసి ఆ బస్సులు పట్టుకెళ్ళడం, బలవంతంగా పట్టుకెళ్ళడం, ఒకటి బలవంతంగా ప్రజలను తీసుకెళ్ళటం ఎంతవరకు నిజం? ఇది ఖండించాలనుకోండి, నేనే ఖండించానుకోండి. ఈ విషయం వాడికి తెలిసిందనుకోండి, ఎవడ రాజు ఒరే ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడుతున్నారు, వెంటనే అరెస్ట్ చేయండి. ఇవన్నీ అరెస్ట్ చేసి లోపల పడేయండి, తర్వాత విచారిద్దాం. ఆవిడ నేరస్తుడు కాదంటే విడిచిపెడతాం, విడిచిపెడతాం, ముందు అరెస్ట్ చేయండి అంటున్నారు. అందుకని జడిసి ఎవరు కూడా పైకి చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మక నీళ్ళెత్తినట్టు అలా ఉన్నారు, సాపగంది నీళ్ళలాగా. రేపు ఎలక్షన్లు వచ్చాక రిజల్ట్స్ గ్యారంటీగా పొంగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి నాయకత్వం అందరు రౌడీజన్ నడుస్తుంటారు. అది మీకు తెలుసు, మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ. ఇప్పుడు ఇలాగానే ఒక మాట నేను మాట్లాడాలనుకోండి, రౌడీజం అని దాన్ని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు వచ్చి. రాజమండ్రిలో కూడా ఎన్ని చోట్ల జరిగినాయండి, అలాగా జరుగుతున్నాయి, అలాగా కాదనగలరా? మరి అలా జరుగుతున్నాయి. ఎంచేత ఎవడో మాట్లాడలేదండి, ఎంచేతంటే టైం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు, ఉగ్గుపెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా వైపీసీ ఎమ్మెల్యేలు చాలామంది 20-30 మంది ఇందులోకి వచ్చేసారు కదా, తెలుగుదేశంలోకి వచ్చేసారు కదండి. మరి ఎందుకు వచ్చారండి? వాళ్ళు తెలుగుదోకోవాలా మనకంటేనే? మనం చెప్పింది ఏంటండి, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని రోజా చేత, ఆడబోసా చేత, మొత్తం అందరి చేత చెప్పించాడు ఏర్పాటు జగన్ గారు. ఇప్పుడు వరకు అది అయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ హాల్ కానీ జడ్జిమెంట్ కోర్టు కానీ అమరావతి పనికిరాదు. కోర్టు పట్టుకెళ్ళి కర్నూలు పెడతాను, రాజధాని పెట్టుకెళ్ళి విశాఖపట్నం. ఏదేళ్ళు చేయలేదు కదా, 5 ఏళ్ళు పెట్టండి, 5 ఏళ్ళు కావాలని పెట్టాలి. ఆట అంటే నిలబెట్టుకోవాలి కదా, అది మానేసేసి 800 కోట్లు పెట్టి ఋషికొండ మీద బోర్డు కొని చేసి బిల్డింగ్లు కొట్టుకోవాల్సిన డబ్బు ఎక్కడది? ఏ రాజధాని ఎందుకు మార్చలేకపోతున్నాడు? ఆ రాజధాని 33,000 ఎకరాలు మీ బొట్టుకోవాలి, ఆ బొట్టు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాడు ఇచ్చేసారని. ఇచ్చేసినప్పుడు అది ప్రభుత్వాంతే కదా, ప్రభుత్వానికి కనుక ప్రభుత్వానికి చెల్లుతుంది కానీ ప్రభుత్వం ఏదైనా చేసుకోవచ్చని అక్కడ ప్లాట్లు ఇచ్చేస్తున్నాడు. అది ఎంత తప్పు అండి? రాజధాని కోసం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు రాజధాని కోసమే వాడాలి తప్ప. అదేంటండి ఈ ప్లాట్లు ఇవ్వడం ఏంటి? అప్పుడు కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏమో ఆ ప్లాట్లు ఇవ్వడానికి వీలేదన్నారు, క్యాన్సిల్ అయిందని. నేను ఇద్దాం, నేను మేలు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నానని ముసలిగా నీళ్ళు కార్చడం కోసం చెప్తున్నాడు. అది అలాగే చల్లదని తెలుసు. కోర్టులో 110-150 సార్లు వీడు కోర్టుకి ఫెయిల్ అయ్యాడు. ఒక్కొక్కడికి అక్కడి నుంచి లాయర్ని ఢిల్లీని తీసుకొచ్చి ఒక్కొక్క కోట్లు గంటల చొప్పున లక్షలు పే చేసి పెట్టుకున్నాడు, ఏ ఒక్క కేసు నెగ్గలేదు. ఏమండి, వీడు చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల 50% డబ్బులు అయ్యాడండి ప్రధానంగా. అది మొత్తం ఏ సంబంధం లేనుండు. ఎక్కడ అమెరికాలో కూడా స్ట్రైక్ చేశారండి చంద్రబాబు, ఇక్కడ కూడా స్ట్రైక్ చేశారు. ఎందుకంటారు కాదు, వాడికి విజన్ ఉంది, టెక్నాలజీ ఉంది వాడికి. అమెరికాలో స్ట్రైక్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనకి మరి అమెరికాలో అవసరం లేదు కదా. ఇక్కడ తెలుగుదేశంలో జరిగిన సంఘటనకి కారణం ఏంటంటే ఒక వ్యక్తి, అక్కడ వ్యక్తి ఒక విజన్ ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలడు, ఆలోచించి చేయగలడు. ఇప్పుడు మేము 50 మంది ఖాళీగా ఉన్నారని ఏం చేయాలి? అన్న క్యాంటీన్ తీసేయడం వల్ల వర్కర్లు ఎంతోమంది బాధపడుతున్నారు. 5 రూపాయలు భోజనం దొరుకుతుందంటే కూలి పని చేసుకునే వాళ్ళు, కూర్చోళ్ళు, చెత్త తెచ్చుకునే వాళ్ళు అందరూ భోజనం దొరుకుతున్నాయి కదండి. అది దొరకట్లేదు ఇప్పుడు. అది ఎంతమంది బాగుడు కూడా అన్న క్యాంటీన్ తీసేయడం అండి, తీసేసి తీసేసాడు. కొన్ని రాజన్న క్యాంటీన్ అని మళ్ళీ పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? మొత్తం మీద మొత్తం రంగులు, గోడలు, పంచాయతీ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులంటికి వైస్పీసీ రంగులు వేసుకోవడానికి కోట్లు లక్షలు కదా, అది అవసరమా? తప్పు కదా అని ప్రజలు ఆలోచించారంటారా? ఊరుకుడు గొర్రెలు కాసినప్పుడు కూడా ఆలోచించాడండి, ఇప్పుడు చదువు రానివాడు కూడా ఆలోచించాడు ఇలా జరుగుతుందండి. ఏమండి ఇది ఒకటి. ఈ రాజధాని పనికిరాదు అనుకున్నాడు కదా, ఒప్పుకున్నాను పనికిరాదు అన్నాడు, నేను ఒప్పుకున్నాను. ఇంకో రాజధాని పెట్టడానికి 5 ఏళ్ళు ఎందుకండి? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు సరికదా? వాడు పనికిరాదు అనుకున్న బిల్డింగ్లే తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది మీకు తెలుసో తెలియదు మీరు, అవునా? అమ్మరా తప్పు కదా అది. మీరు ఇంకెవడేస్తాడండి వాడికి వేయరు ఏం చేద్దండి? రాత్రికి
డబ్బులు పనిచేసి గెలిచేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. డబ్బులు ఉన్నాయి బాగా కోట్లు, ఆ డబ్బులు పనిచేసి గెలిచేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు. డబ్బులు పుచ్చుకున్నప్పుడు కూడా ఆడు ఓటు వేయరు నేను చెప్తున్నాను, తెలిసిపోయింది ఆడికి. అండ్ 500 రోజులు స్ట్రైకిల్ చేశారండి అమరావతి లేడీస్ ఆడోళ్ళు రోడ్డుకి. ఆడిని పోలీసులు కొట్టారు, అదంతా కూడా చూపించాడు కదా. ఎవడైనా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అమిత్ షా కానీ మీటింగ్ పెడితే స్క్రీన్ వేసేసి వీడు ప్రారంభంలో ఏమన్నాడు రాజధాని గురించి చెప్పి స్క్రీన్ మీద చూపించేస్తున్నారు. చూశారు ఏమని ప్రారంభం, ఈ రాజధాని అమరావతి ఉంటుంది అని నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడే ఉంటుందని ఆ డైలాగులు ప్రజలకు చూపించినారు. మరి ప్రజలు ఎలా నమ్ముతారండి కదా, మరి అంత ఈడ్చి కొట్టేశారు కదండి ఆడవాళ్ళని రాజధాని స్ట్రైక్ చేసిన తప్పు కదండి అది. రాజమండ్రి వీడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి అక్కడికి వైజాగ్ స్ట్రైక్ చేసి వాళ్ళు వెళ్తా ఉంటే అది రాజమండ్రి బ్రిడ్జ్ అది రిపేర్లో ఉందని అది మూసేశాడు. అది ఎంత దుర్మార్గం అండి, వీళ్ళు వెళ్తున్నారండి. మరి ఇంత ఎన్ని ఎంత ట్రబుల్ ఇచ్చాడండి ఆ స్ట్రైక్ చేసేవాడికి, ఆంధ్రప్రదేశ్ అమరావతికి స్ట్రైక్ చేసేవాడికి ఎన్ని రకాలుగా బాధపడ్డా. ఏంటి మిలిటరీ అని చెప్పేసి ఇంటింటికి వీధిలో చూసారో లేదు, అది ఆడవాళ్ళు నన్ను ఎక్కడో వాళ్ళని కొట్టేసేసి అది జైలు పడేసేసి ఎంత 200 మంది చచ్చిపోయారండి అమరావతి గురించి. మరి ఆ పాప ఎక్కడ పోతుందండి, పాప కొట్టదా వీడికి ఏంటని మీరు చెప్తారు. వీడు పరిపాలన నేను ఇవన్నీ మీరు కట్టేస్తే నేను చెప్తాను, పర్సనల్ విషయం చెప్తాను, కట్టేయండి ఇంకా మంచిగా ఇంకా కవిత తిన్నది పోయిన సంవత్సరం మీ అమ్మ గంగముండ 6500 కోట్లు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గెలిస్తే అటువంటి పార్కులు ఎంటీ ల్యాండ్లు అన్ని వాడి ఇష్టం వచ్చాడు అమ్ముకున్నాం. తొంగారు తాగుబోతు బామ్మడి బంగారు తెలంగాణ తాగుబోతు తెలంగాణ జమ 10 సంవత్సరాలు పాలించి నాకు కనబడాలి కోసం కొడుకు కుర్చీ తాత ఇక్కడ కుర్చీ మార్త పెడి పోయి బామాతులు పడి ఎల్లెల్కల వంట పూగుబోలు కదా నీకు తెలుసా మల్లారెడ్డి తెలుసు నీకు మల్లారెడ్డి వాని అన్ని కలుతాలే కాలు చేతులు రెండు కదా ఇంగిలు నాలుగు. అది రేవంత్ రెడ్డి భవన మొత్తం గుడి చేసినట్టు వాడు అక్రమ సంపాదించిన అక్రమంగా ఒకటిసారి బయటపడేది కొంచెం టైం తీసుకొని బయటపడతాడు. ఇప్పటిదాకా ఎంత బయటపడిందంట మరి నీకు ఒకటి చెప్పాలా, రెండు చెప్పు. నీకు అర్థం కాదు, నీ వయసు చిన్నది, అనుభవం పెద్దది నాది లేదు. అనుభవం ఉంటే ఇట్లా పట్టుకొని తిరగవు, ఇలాగ వాగితో ఉండవు. ఇంతవరకు దాని ఆచూకీ లేదు, కనీసం అసలు అక్కడ ఉన్న కంపెనీలకు వెళ్ళి కనీసం ఒక ఇంటర్వ్యూ ఇద్దామన్నా కానీ అసలు ఏమున్నాయి అన్న వెళ్ళడానికి. కనీసం క్యాపిటల్ వస్తే ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏవేవో కంపెనీలు అనేవి పెట్టచ్చు. అసలు క్యాపిటల్లే లేకుండా జోక్ అన్న, నిరుద్యోగం అంటే జోక్. జగన్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు నేను ఒక్కనే ఒక వైపు ఉన్నా, మిగతా పార్టీస్ అన్ని ఒక వైపు ఉన్నాయి, సింహం సింగిల్ గా వస్తుంది. మరి సింహం సింగిల్ అంటే వర్కౌట్ అవుతా? లాస్ట్ టైం ఏం చెప్పాడంటే లాస్ట్ టైం అన్ని ఇక అబద్ధాలు చెప్పి అసలు చెప్పినా ఒక్కటి చేయకుండా అన్ని సింహం సింగిల్గా వస్తుంది అంటే లాస్ట్ టైం చూసారన్న జనాలు ఒకసారి చూసారు అంతే. ఒకసారి అన్నారు కాబట్టి అందరూ ఒకే 151 సీట్లు ఎవరికి వస్తాయి అన్న, హిస్టరీ అది, ఎవరికి రాలా 151 సీట్లు అందరంటే జనాలు. అప్పుడు ఆ ముందు టర్మ్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి చంద్రబాబును ఆల్రెడీ చూసేశారు జనాలు, చూసేశారు. ఇంకా నెక్స్ట్ ఒకసారి మార్పు చూద్దాం అనేసి జగన్ కొట్టేశారు అంతే, అందుకని 151 సీట్లు వచ్చినాయి. ఈసారి అసలు అంటే కొన్ని ఉంటాయి కదా ఖచ్చితంగా, ఇది వైసీపీకే అని కొన్ని ఉంటాయి, అవి తప్ప ఒక 30-40 అనుకుంటున్నా. ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తేనే ఏదైనా. మరి ఒకవేళ టీడీపీ జనసేన లాస్ట్ టైం అయితే 24 సీట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175కి ప్రస్తుతంగా 24 ఇచ్చా కదా, ఆ 24 నిలబెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ టైం అయినా 24 కూడా ఇవ్వలేదు. ఆ 24 కూడా 2-3 బీజేపీకి వెళ్తాయంట, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని ఇస్తే అన్ని ఇప్పుడు జనసేనకి ఇప్పుడు ఛాన్స్ లేదు కాబట్టి లాస్ట్ టైం అసలు జనసేన జోక్ అయిపోయింది ఆంధ్రాలో. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళాలని ఇచ్చిన సీట్లన్నీ తీసుకొని వాటిలోంచే పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. కరెక్ట్, అది కరెక్ట్. అలయన్స్ వస్తే ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళాలనుకుంటారు కదా. జనసేన అంటే జోకా? జనసేన అంటే ఇంతకుముందు జోక్గా చూశారు కానీ జనసేన అంటే జోక్ కాదు.
కానీ జనసేన అంటే జోక్ కాదన్న. ఇప్పుడు కనీసం మీరు మాటలో నెక్స్ట్ ఏం ఎవరనుకుంటున్నారు? సో ఇప్పుడు ఈ జగన్ గారి 5 ఇయర్స్ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు అంటే జోక్ ఆంధ్రాలో కంపెనీలు అన్నీ ఏమన్నా వస్తే అసలు కనీసం అసలు ఎంతమంది ఉన్నారన్న? అసలు మామూలుగా మన నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, అందరూ ఇక్కడ మద్యపానం అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, ఏమీ చేయలే. చేసేది పోగా ఇంకా మనల్ని దోచుకోవడమే తప్ప ఇంకా చేసిందేం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మారితేనే ఏదైనా స్టేట్కి. ఇంతవరకు క్యాపిటల్ లేవన్న, 3 క్యాపిటల్ అన్నారు, కనీసం అందులో ఒక్కడ కూడా చేయలేదు. పోతే అంటే దోచుకున్నారని చెప్పారు కదా, సో ఏ విధపరమైన దోచుకున్నారనుకోవచ్చు? ఏ విధం అంటే ఇప్పుడు అన్ని రేట్లు అన్ని పెంచేశారన్న. ఇప్పుడు అందరికి ఇట్లా స్కీములు పేరుతో అందరూ డబ్బులు ఇచ్చేస్తున్నారు, మళ్ళీ సాయంత్రం అయ్యే రేట్లు అన్ని పెంచేసి మళ్ళీ ఆ డబ్బులే తీసేసుకుంటున్నారు. అంటే ప్రతి స్టేట్లో అదే ఉన్నాయి కదా, రేట్లు పెరిగినవి ఉన్నాయి కదా, మరి అన్ని స్టేట్లో ఉన్నట్టు ఉంది కదా. ఎక్కడన్నా కంపేర్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ కదా, ఏపీలో ఇంకా రేట్లు ఎక్కువ. ఇప్పుడు మద్యం అంటే ఇప్పుడు అసలు పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. నిషేధించకపోగా మళ్ళీ క్యాష్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ తీసేసి మళ్ళీ క్యాష్ ద్వారా డబ్బులు తీసుకొని, రీసెంట్గా ఇప్పుడు చూశాను న్యూస్లో 92,000 కోట్లు అంట, ఒక అంటే మామూలుగా ఈ లిక్కర్ మీద వచ్చింది. ఇప్పుడన్నా